నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. మండు టెండలో వీడియో చేస్తున్నామండి. సో ఈరోజు వచ్చేసి అనంతపూర్లోనే ఒక స్పెషల్ డే. టవర్ క్లాక్ బ్రిడ్జ్ గురించి చాలా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాం. చాలామందికి అనుకుంటుంటారు ఎప్పుడు ఈ టవర్ క్లాక్ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు ఈ ట్రాఫిక్ కష్టాలు మనకు పోతాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఫైనలీ సో రైల్వే ట్రాక్ రైల్వే సంబంధించిన వాళ్ళైతే మనకు పర్మిషన్ ఇచ్చారు 3 అవర్స్. సో ఆ గిడ్డర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారండి. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, కొద్దివరకు అయితే రిజల్ట్స్ అయితే తీసాము. సో మ్యాక్సిమం మీకు ఎంతవరకు అయితే అంతవరకు అప్డేట్ అయితే ఇస్తామండి. సో చాలా కష్టంగా కష్టపడి తీస్తున్నాము. సో మీ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ అలాగే చూడడానికి కూడా విజువల్గా చాలా బాగుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది. లెట్స్ స్టార్టింగ్ వెళ్దాం. సో ఫ్రెండ్స్ అందరూ కూడా అనంతపూర్లో చాలామంది పీపుల్స్ అందరూ కూడా చాలా ఎగ్జాక్ట్గా వెయిట్ చేస్తున్నారు టవర్ క్లాక్ బ్రిడ్జ్ గురించి. సో చాలామందికి టవర్ క్లాక్ బ్రిడ్జ్ అబ్బా ఎన్ని రోజులు ఇస్తారు దీన్ని అని చాలా ఇంకొంతమంది అనుకుంటే, ఇంకొంతమంది ఎప్పుడెప్పుడు ఫినిష్ అవుతుందా, ఎప్పుడప్పుడు మనకి ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయా అని ఇంకొంతమంది ఆలోచిస్తున్నారు. ఇంకొంతమంది డైలీ ఎవరో ఒక టవర్ క్లాక్ బ్రిడ్జ్ అని అప్డేట్స్ ఇస్తుంది, ఏంట్రా బాబు మాకు కర్మ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మనలో. సో ఎక్కడైతే ఫైనల్గా ముగింపు దశలో అయితే ఉంది బ్రిడ్జ్. సో మీరు చూస్తున్నట్లయితే క్రేన్ అయితే మూవ్ చేస్తున్నారు చూడండి, సారీ క్రేన్తో గిడ్డర్ని మూవ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్న పెద్ద క్రేన్ అనమాట. ఈ క్రేన్ అనంతపూర్కి వచ్చి దాదాపు 1 డే 2 డే అవుతున్నట్లుంది. పెద్ద క్రేన్ అనమాట, 700 టన్స్ వెయిట్ అని కూడా లిఫ్ట్ చేయగల అంత కెపాసిటీ ఉన్నది. ఇప్పుడు ఒక గిడ్డర్ వచ్చేటప్పటికి మనకు 37 టన్స్ అయితే వస్తుందండి. అంటే ఇటు సైడ్ అయితే 2 టన్స్ లైక్ 2 గిడ్డర్స్ అయితే పెడతారు కాబట్టి 74 టన్స్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. టన్స్లో వెయిట్ చూడండి ఎంత కేర్ఫుల్గా అయితే చేస్తున్నారు. కింద అయితే చాలామంది ఆఫీసర్స్ కూడా ఉన్నారు రిగార్డింగ్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఈ రోడ్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అండ్ అలాగే చాలామంది అయితే ఉన్నారు, పోలీసులు కూడా ఉన్నారనమాట. అందరూ కూడా మంచి సేఫ్టీ ప్రికాషన్స్ యూస్ చేసి అండ్ అలాగే చాలా జాగ్రత్తగా అయితే వర్క్ అయితే స్టార్ట్ పెట్టారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు రైల్వే వాళ్ళు 3 అవర్స్ మాత్రమే ఇచ్చారు. ఈ 3 అవర్స్లో ఎంత వర్క్ మనకు అవుతుందో చూసుకోవాలి, ఎన్ని గిడ్డర్స్ అనేది పెట్టగలుగుతారు ఏంటని చెప్పేసి చూడాలన్నమాట. చూడండి గిడ్డర్ ఇలా మూవ్ అవుతుందో చూడండి, బా చూడడానికి అయితే విజువల్గా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ గిడ్డర్స్ పని ఏంటంటే మళ్ళీ మనకు రోడ్ వేసి ఇంకా 1 సైడ్ రోడ్ అయితే వదిలేస్తారండి. సో చాలా వరకు చెప్పొచ్చు వితిన్ ఒక 1 వీక్ లోపే మనకి మోస్ట్లీ కంప్లీట్ అయిపోవచ్చు అని చెప్పేసి వర్క్ అంతా కూడా. అండ్ అలాగే ఓపెనింగ్ కూడా చేసేసి మనకు 1 సైడ్ రోడ్ అయితే వదిలేస్తారు. మనకు ట్రాఫిక్ కష్టాలు అయితే 90% అయితే క్లియర్ అయినట్లే. సో రిమైనింగ్ 10% కూడా అటు సైడ్ రోడ్ కూడా క్లియర్ అయిపోయింది అనుకోండి, సూపర్గా అయితే ఉంటుంది. టవర్ క్లాక్ అనేది ప్రతిష్టాత్మకమైన ఒక కన్స్ట్రక్షన్ అనమాట బ్రిడ్జ్ మనకు అనంతపూర్లో. సో లాస్ట్ టైం బ్రిడ్జ్ రెస్ట్రాక్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు ఎప్పుడో 1940 ఎప్పుడో నిర్మించిన బ్రిడ్జ్ గురించి చాలామంది మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మాట్లాడుకున్నాం కూడా. ఇది కూడా ఒక 2023కి మనకు బ్రిడ్జ్ లాంచ్ చేసినప్పుడు ఒక లెవెల్లోనే ఉంటుందని నేను అనుకుంటున్నా. సో చూసారా ఎంత స్లోగా తీసుకొస్తుందో ఆ వర్క్ కూడా. వాళ్ళు చాలా మండు టెండర్లో చేస్తున్నారండి, చాలా ఎండ్ అయితే ఉంది. ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్లీ మీకు 1 o'clock ఆ టైం ఇది. సో లెఫ్ట్ సైడ్ అయితే ప్లేస్ చేసేసారనమాట. ప్లేస్ చేసేసి పెద్ద పెద్ద స్క్రూస్ అవన్నీ సెట్ చేస్తున్నారు, నీట్గా అయితే కూర్చోబెడుతున్నారు గిడ్డర్ని. అండ్ అలాగే మీకు ఇంకొక సైడ్ కూడా గిడ్డర్ని అయితే తీసుకొని వస్తారనమాట, అది కూడా మీకు ఇందులో యాడ్ చేస్తాను. సో నేనున్నంతవరకు అయితే ఆల్మోస్ట్ ఈ 2 గిడ్డర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఉన్నానండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో అగైన్ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పేసి చూద్దాము. సో సెకండ్ గిడ్డర్ కూడా వస్తుంది చూడండి, ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ వచ్చేసి ప్లేస్ చేస్తారనమాట ఇంకొకటి కూడా. సో ఇదండి ఇవాళ టవర్ క్లాక్ అప్డేట్. అక్కడ చూడడానికి ఒక మంచి వాతావరణం అనమాట, అందరూ చూడడానికి వచ్చారు. అండ్ అలాగే ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను వెళ్ళి చేశానమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ టవర్ క్లాక్ బ్రిడ్జ్ ఎప్పుడెప్పుడు ఫినిష్ అయిపోతుంది అన్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.